నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడి తండ్రి కొడుకులు మృతి చెందారు. చిలుకూరు మండలం బేతవోలులో ఓ బావి పక్క నుంచి 7 ఏళ్ల హర్షద్ నడిచి వెళుతూ కాలుజారి బావిలో పడ్డాడు. హర్షద్ను రక్షించే క్రమంలో ఆయన తండ్రి జానీ పాషా బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగి చనిపోయారు. బంధువులు కన్నీరు మున్నీరుగా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనతో బేతవోలులో విషాదం నెలకొంది.